రంపచోడవరం మండలంలో పోలీసులు సంచరిస్తున్నాయన్న సమాచారంపై తాము అన్ని విధాలా అప్రమత్తమైనట్టు సూదికొండ రేంజ్ అటవీ శాఖ అధికారి కరుణాకర్ తెలిపారు. రంపచోడవరం మండలం పోక్స్పేటలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. పాదముద్రలు ఆధారంగా ఓ తల్లి దాని పిల్ల తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ రెండు పులులు గాని చిరుత పులులు గాని అయ్యుండొచ్చన్నారు. కాలిముద్రలను పరీక్షల నిమిత్తం పంపడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఈ రెండు పులులను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రంపచోడవరం మండల ప్రజలు రాత్రిపూట ఒంటరిగా సంచరించొద్దని సూచించారు. పులులు ఎక్కడైనా కనిపిస్తే అకారణంగా వాటిపై దాడులు జరపొద్దని వెంటనే తమకు సమాచారం అందించారని కోరారు. కొండమించి ఇలా వస్తుందండి, ఇలా వచ్చి వాటర్ తాగేసి వెళ్ళిపోతుందండి. అది ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికి చేలకు వచ్చేటప్పుడు 9 అయిందండి, రాత్రి 9 అయిందండి. వచ్చేసి రాగానే కుక్కలకి సెల్మంట వేసానండి. సెల్మంట వేయగానే నేను పక్క వేసుకోవడానికి వెళ్ళానండి బడి దగ్గరికి వెళ్ళి పక్క వేసుకున్నానండి. వచ్చి మళ్ళీ కుక్కలకి చాలా అన్నం పెట్టాలి కదండి, మళ్ళీ వెళ్తున్నానండి కుక్కల దగ్గరికి. వెళ్ళేటప్పటికి బొమ్మలు వేసిపోయినాయండి, విసుగు అని అన్నానండి. అనగానే ఇంకా కుక్కలు ఆగుతలేదండి, ఇటు ఊరుతున్నాయి అటు ఊరుతున్నాయి. నాకు వినపడక మళ్ళీ మా పాకెంటికి వెళ్ళానండి. పాకెంటికి వెళ్తే అప్పుడు వినపడదండి క్లియర్గా. వినపడితే మొత్తం ఏదో పులిరా బాబు ఇలాగే ఇంటికి వెళ్తే బాగా, ఎక్కడికైనా వెళ్తే బాగా అని ఇంకా నేను పాక లోపలికి వెళ్ళేసి మంచం మడ్డి వేసుకుని కత్తి పూజ వేసుకుని అలా ఉండిపోయినాడు తెల్లవారు. సార్ కోక్స్పేట ఏఎస్ఆర్ జిల్లా రంచోడ డివిజన్ అడ్డజల సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చి కోక్స్పేట పరిధిలో ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం పూట మాకు సౌలం రాంబాబు అనే ఒక ప్రజాప్రతినిధి ద్వారా ఇక్కడ పాదముద్రలు కనిపిస్తున్నాయి, ఇది పులావచ్చు తిరిసి పులావచ్చు అని భావించి మాకు చెప్పడం జరిగింది. వెంటనే మా సిబ్బంది వెంటనే వెళ్ళి వాటిని ఫోటో తీసిన తర్వాత ఆ తర్వాత మేము తెలియకపోతున్న 25 తారీఖున మా యొక్క సిబ్బందితో కలిసి మేము వాటి యొక్క అడుగు జాలన్నింటిని పాదముద్రని వెంబడించి తర్వాత దానికి సంబంధించి మరి ముసిమురు ప్రాజెక్ట్ ఏరియాలో పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కెమెరా ట్రాప్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత కెమెరా ట్రాప్ పెట్టిన తర్వాత ఇప్పుడు వేల దాకా కెమెరా ట్రాప్లో ఏమో ఎలాంటి జంతువు యొక్క ఛాయలు కానీ ముద్ద ఏమి మాకు రాలేదు, దానిలోకి రాలేదు. కాబట్టి తర్వాత క్రమంలో రాత్రి 1000 ఉదయం అంటే ఇవాళ అనగా 30 తారీఖు నుంచి ఉదయం నుంచి మరి కోక్స్పేట పరిధిలో పులులు సంచారం జాడ సంచారం జరుగుతుందని చెప్పేసి ఒక వైర్ అలర్ట్ జరుగుతుంది. పండా లక్ష్మీనాగ్ అన్న వ్యక్తి పోస్ట్ సామాజిక మాధ్యమాల ద్వారా వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మేము తిరిగి జాడ చేసాం, దాని యొక్క ట్రాక్ చేసాం. అయితే నర్సాపురం బస్